హాయ్ వివర్స్, నేను మీ గౌస్. మీరు చూస్తున్నారు గూగుల్ టెక్ మీడియా తెలుగు. హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆన్లైన్ ద్వారా మనకి జాబ్స్కి ఏమైనా అప్లై చేసేటప్పుడు చాలా పెద్ద టాస్క్ అండి. అది ఏంటంటే ఇమేజ్ని మన ఫోటోని కానీ సిగ్నేచర్ని కానీ తక్కువ కేబీలో ఆన్లైన్ ద్వారా ఏ విధంగా మనం దాని యొక్క సైజుని తగ్గించుకోవచ్చు. అంటే కొన్ని కొన్ని ఇమేజెస్ ఎంపీస్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది, 1.63 MB ఉంది. అంటే MBస్లో ఉన్న ఫైలు మనకి అప్లోడ్ అవ్వదు. ఆ వెబ్సైట్ ఏమని అడుగుతుందంటే 50 KB, 30 KB, బిలో 100 KBలో ఉన్నటువంటి ఫైల్స్ని మాత్రమే అది తీసుకుంటుంది. కాబట్టి మనకేంటంటే తక్కువ MBలోకి ఎలా కన్వర్ట్ చేయాలి ఆన్లైన్ ద్వారా, ఎందుకంటే మనకి ఆ టైంలో ఆన్లైన్లో మొత్తం అంతా ఫైల్ పై నుంచి కింద దాకా అంతా కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఫొటోస్ అటాచ్ చేసే చోట మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే మనం తక్కువ కేపీలోకి ఏ విధంగా సులభమైన పద్ధతిలో ఏ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నది ఇవాళ నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్ క్రోమ్లో reduce images.com ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ ఇమేజ్ డెస్క్టాప్లో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంది ఫ్రెండ్స్? మనకి 1.63 MB ఉంది. అంటే MBలో ఉన్న ఫైల్ని వెబ్సైట్లు తీసుకోవు కాబట్టి, మన జాబ్స్కి ఏమైనా అప్లై చేసేటప్పుడు తీసుకోవు కాబట్టి మనం తక్కువ సైజులో దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకేం మార్చక్కర్లేదు, డైరెక్ట్గా మనకున్న క్వాలిటీ కూడా ఏమి తగ్గకుండా అది MBలో ఉన్న ఫైల్ని KBస్లోకి కన్వర్ట్ చేస్తుంది. రీసైజ్ ఓకే, 347.74 KBలో కన్వర్ట్ అయింది. అయితే మనకి వెబ్సైట్స్ ఏమడుగుతాయి, 50 KB, 40 KB, బిలో 100 KBలో కావాలని అడుగుతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్వాలిటీ ఏదైతే ఉందో దీన్ని తగ్గించుకోవాలి. ఇందాక 90 ఉంది, ఇప్పుడు నేను 40 పెట్టాను. రీసైజ్ 135.26 KB, బిలో 100 KB కావాలి మనకి, 20 చేయండి. రీసైజ్ 93.91 KB, ఇక్కడ 10 పెట్టండి. 63.78 KB, అంటే బిలో 100 KBలో ఉన్నటువంటి ఫైల్ని మనకి ఆ వెబ్సైట్స్ తీసుకుంటాయి. కాబట్టి మనం ఈ విధంగా ఇక్కడ డౌన్లోడ్ అని చెప్తే కనుక మన డైరెక్ట్గా ఇది షో అవ్వాలంటే డౌన్లోడ్స్లో ఉంటుంది. ఇది మన డౌన్లోడ్స్ దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్ని తీసుకోవచ్చు. దీని సైజ్ చూడండి, ఇప్పుడు 63.7 KB ఉంది. అంటే బిలో 100 KBలో ఎటువంటి ఫైల్స్ అయినా సరే వెబ్సైట్స్ తీసుకుంటాయి, ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏమన్నా సరే తీసుకుంటాయి. మనకి MBస్లో ఉన్న వాటిని ముందుగానే ఇలాగ మనం ఫోటో కానీ సిగ్నేచర్ కానీ కన్వర్ట్ చేసి పెట్టుకుంటే కనుక మనకి జాబ్స్ అప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా మనకి వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.